వేలాది సంబరాలు ఉన్నట్టున్నారు కదా, ఎవరి ఏర్పాట్లు జోరుగా చేసుకున్నట్టున్నారు. ఇంకో 2.5 గంటలు అయితే కొత్త ఏడాది. మీ అందరికీ అందరికంటే ముందే తీన్ మారోలమే అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాం. దబదబ వార్తలు చూసేసి అందరం పోయి సంబరాలు చేసుకుందాం పారి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అంతటా తీన్ మార్ సంబరం. హైకోర్టులా అలై బలై, ఇక ఎవ్వరి కేసులు అలై. కలెక్టర్ కాళ్ళ మీద పడ్డాడు రైతు, ఎన్నడు మారుతుందో ఈ బతుకు. అబ్బా 2 రోజులు ఏందది అసలు, టీవీలో ముంగడికెళ్ళి కదలబుద్దే కాలే. కేసీఆర్ సారు హైదరాబాద్లో ఉండి అమరావతిలో ఉన్న చంద్రాల సార్ని అరుచుకుంటే, అమరావతిలో ఉన్న చంద్రాల సారు హైదరాబాద్లో ఉన్న కేసీఆర్ సార్ని విమర్శించిండు. ఇద్దరు ముఖ్యమంత్రులే కాదు, అటు ఆంధ్రులు ఇటు టీఆర్ఎస్ లీడర్లు. ఏహే ఎక్కడిది దుమ్ము దుమ్ము పో, అధికారంలో ఉన్న వాళ్ళు లడాయి చేస్తా అంటే ఇక ప్రతిపక్ష పాలకు జరంత ఖుషి ఉంటుంది కదా. మనదానే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి పెద్దగా సప్పులు లేదు. అదే ఆంధ్రాల ప్రతిపక్షం లీడరు ప్రమాణ స్వీకారానికి ప్రాక్టీస్ చేస్తున్నాను రాజండ్రీ. ప్రతి కొబ్బరి చెట్టుకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇస్తారన్న 1500 రూపాయలు కాక దాన్ని 3000 పెంచుతాము అని చెప్పి భరత్ అనే నేను అని సినిమా డైలాగ్ లెక్కని చెప్తున్నాలే. అంతేకాదు చంద్రన్న టూర్లకు కూడా సినిమా పేర్లు పెట్టిండు. సినిమా పేరు ఏం పేరు తెలుసా? స్టాలిన్ తో సాంబార్ ఇడ్లీ తింటా ఉన్న చంద్రబాబు, కుమారస్వామితో కాఫీ తాగుతా ఉన్న చంద్రబాబు, మమతా బెనర్జీతో భోజనం చేస్తా ఉన్న చంద్రబాబు. సినిమా అన్నాక డైలాగులు ఒక్కటే ఉంటారు, నడవదు కదా. యాక్టింగ్ సుత ఇరుగదీసిండు పో. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. రుణమాఫీ చేయకుండానే చేసేసాను అని చెప్పి రైతులందరూ కేరింతలు కొట్టాలట. జై చంద్రబాబు, జై చంద్రబాబు. జగనన్న ఆనందం అలుగులు వారుతున్నదిలే. నవ్వుడు నవ్విచ్చుడు యాక్టింగ్ చేసుడు జోరుగా నడుస్తుంది. సీఎం సీట్ లో కూసోవాలి అనే కోరిక తీరబోతుందనే నమ్మిక కావచ్చు. కాలేజీ రోజులల్లా పరీక్షలు అయిపోయి అందరు ఇడిపోయేటప్పుడు ఎట్లుంటుంది, మంచిగా ఒక పార్టీ చేసుకుంటారు, కేక్ కట్ చేసి కొసిరి కొసిరి తినిపించుకుంటారు, పోట్వలు దిగుతారు. అరే రాజు గయాల నేను నిన్ను తిట్టినా కదా మనసులో పెట్టుకోకరా అనోగలు. ఏ ఊకరా భయ్, నేను ఎన్నడో మర్చిపోయినా అని ఇంకోగలు. ఇక జాన్ జిగిరి దోస్తులు ఎవరన్నా ఉంటే ఏడుస్తారు కూడా. అంతే కదా, సాన్ రోజులు కలిసి ఉండి ఇడిపోతే ఇట్లనే ఉంటుంది ఎవరికైనా. అలై బలై తీసుకొని తెలంగాణ హైకోర్టుకు టాటా చెప్పిర్రు ఆంధ్ర జడ్జీలు లాయర్లు ఉద్యోగులు. మీటింగులు పెట్టి పాత ముచ్చట్లను యాద్ చేసుకుర్రు. కొందరు ఏడ్చిర్రు కూడా, ఏండ్ల సంధి ఇన్నే పనిచేసిన వాళ్ళు జరంత బాధ ఉంటది కదా. ఒక ఫ్యామిలీ వదిలి వచ్చిన దానికంటే కూడా ఇంత మందిని వదిలి వెళ్ళటం అన్నది చాలా బాధగా ఉంది. ఆఫీసులు మొత్తం ఖాళీ చేసిర్రు, ఎవరు ఎవరు తీసుకుపోయిర్రు. ఈడికెళ్ళి 3 బస్సులు పెట్టిర్రు అమరావతికి. అయితే పాత ఒప్పందం ప్రకారం ఆంధ్ర హైకోర్టు రాయలసీమలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు సీమ లాయర్లు. ఇట్స్ అ దుర్దినం టుమారో, బ్లాక్ డే ఫర్ రాయలసీమ. ఏమా ఈ కొత్త సంవత్సరం నుంచి నేను మందు ముట్ట అని ఒకరు శపథం చేస్తారు. నేను సిగరెటే ముట్టియా అని ఇంకొకరు. నేను చికెన్ తినగానే కోడిగుడ్లు తింటా. నేనైతే దినాన్ని లేచి వాకింగ్ చేస్తా. ఇక ఇట్లా శపథాలు పడుతుంటారు. ఓ 6 రోజులు పాటిస్తారో లేదో చాలా మంది కుతి గుంజుతుంది. శపథం పట్టుడు ఈజీయే, కానీ దాన్ని నిలబెట్టుడే చాలా కష్టం. మరి ఇప్పుడు ముచ్చట ఎందుకంటే గుండు కొట్టించుకుంటున్నది ఎవలో గుర్తుపట్టిండ్రా? ఆంధ్ర టీడీపీ ఎంపీ రమేష్ అన్న ఎంకన్న గుడికాడ గుండు చేపించుకొని గడ్డం తీపిచ్చిండు. 5 నెలల కిందట ఉక్కసంటి మొక్కు మొక్కిండు, యాదుకుందా? కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన జరిగేదాకా షేవింగ్ చేసుకోను అని శపథం పట్టిండు. మొన్న స్టీల్ ప్లాంట్ కు చంద్రాల సారు శంకుబండ బాతిండు కాబట్టి మళ్ళా ఎంకన్న గుడికొచ్చి ఉక్కు మొక్కు తీర్చుకున్నాడు అన్నట్టు. ఇంత జల్దిన శపథం తీరిందంటే గిరేట్ కదా. కానీ శంకుబండదేముంది సారు, కంపెనీల పని శురువై 4 కొలువులు దొరికితేనే మీ ఉక్కు మొక్కు తీరినట్టు. ఈ ఏడాదిలా రైతు పోరాటాలు మస్తుగా జరిగినాయి. మహారాష్ట్రలో లక్షల మంది రైతులు బొంబాయితో వదొక్కిర్రు. ఢిల్లీకి 6-7 రాష్ట్రాలకు వెళ్ళి రైతులు పోయి ర్యాలీ తీసిర్రు. మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో పాలు పండ్లు కూరగాయలు వారేసి నిరసన తెలిపిర్రు. ఉల్లిగడ్డ రైతులు పుక్కడికే వంచి పెట్టిర్రు ధరలు లేవని. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీర్లు జరిగినాయి రైతు ఉద్యమాలు, కానీ ఫలితాలు మాత్రం ఏం రాలే. దానికి గీ రైతే సాక్ష్యం. కాళ్ళ మీద పడ్డ కనికరం లేదు కదా కలెక్టర్ అమ్మకు. అట్లనే పోయి కార్లో కూసుంది, పక్కోళ్ళుండి రైతు ఏడుస్తున్నాడు మేడం అని చెప్తే గప్పుడు బాధిన్నది.
పాత ట్రాన్స్ఫారం ఉక్కుకే కాలిపోతుంది, పంటలు ఎండిపోతున్నాయి, కొత్తది పెట్టిండి మేడం అని గోసంతా చెప్పుకున్నాడు రైతన్న. ఆఫీసర్లకు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకుంటలేరట. రైతు ఏడ్చినందుకు బాధ అనిపించిందో లేకుంటే ఈడియో సోషల్ మీడియాలకు ఎక్కిందనో తెలియదు కానీ, మొత్తానికైతే తెల్లారే కొత్త ట్రాన్స్ఫారం పంపింది కలెక్టర్ మేడం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది ఈ ముచ్చట. కానీ కలెక్టర్ కాళ్ళు పట్టుకుంటే తప్ప పనిగాని పరిస్థితి ఉండుడే ఘోరం. కొత్త సంవత్సరంలో నన్న రైతన్నల తిప్పలు కొంత తీరుతాయో. పొద్దుగాల ప్లాస్టిక్ కవర్లనే పాలు, కాయగూరలు తెచ్చేది ప్లాస్టిక్ కవర్లనే, నూనె ప్యాకెట్ ప్లాస్టికే, పొరగాళ్ళకి టిఫిన్ బాక్సులు కట్టించేది ప్లాస్టిక్ డబ్బాలనే, నీళ్ల బాటిల్లు ప్లాస్టికే, కూకునే కుర్చీలు ప్లాస్టికే, ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ క్యాన్లు, ప్లాస్టిక్ బుట్టలు, ప్లాస్టిక్ జగ్గులు, ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్, ఏది ముట్టుకున్నా ఏది చూసినా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. అరే ఈ భక్తులకు తెలియనట్టుంది తిరుపతి కొండ మీద ప్లాస్టిక్ కవర్లు బంద్ పెట్టిందని అని అనుకునే రాయిత కుద్దు గుడోళ్లే అమ్ముతున్నారు. ప్రసాదాలు పంచుడు మొత్తం ప్లాస్టిక్ కవర్లలోనే నడుస్తుంది. దుకాన్ల మార్కెట్ల ఏడ ప్లాస్టిక్ వాడొద్దు, వాతావరణం ఖరాబ్ చేయొద్దు అని ఓ 2 నెలల కిందట రూల్ పెట్టిండ్రు గుడి ఆఫీసర్లు. చిత్రం ఏందంటే ఇప్పుడు కొత్తగా 12 లక్షల ప్లాస్టిక్ కవర్లు తెప్పించుకున్నారు భక్తులకు అమ్మేదందుకు. 6 నెలలకు సరిపోను కవర్లను ఒక్క పారే కొనుకొచ్చి పెట్టిండ్రు. భక్తులకు సుద్దులు చెప్పి ఆఫీసర్లు అద్దులు దాటినట్టు లేదు ముచ్చట. ప్లాస్టిక్ బ్యాన్ చేశారు, అలాంటిది టీటీడీ వాళ్ళు వాళ్ళ కౌంటర్స్ లో ప్లాస్టిక్ కవర్స్ అమ్మడం అనేది బోర్డు వారే ఇంకా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారు. హీగేముంది తిరుపతి పర్యావరణం కాపాడు గోవింద. మా ఇంటి పక్క పిల్లగాడు వచ్చి లడ్డు చేతులు పెట్టిండు. అగో ఏ దేవుడు అనుకో తమ్మి అని అడిగిన, మల్లన్న లగానికి పోయిన అక్క అన్నాడు. మస్తు మందచ్చిర్రక్క, సరే సరే కానీ ముందుగా నువ్వు ప్రసాదం తీసుకో, బండారి పొట్టు పెట్టుకో, గల్లీలు అందరికి ప్రసాదం మంచాలి అనుకుంటూ వెళ్ళిపోయిండు. దేవుని పెళ్లి ఎట్లా జరిగిందో మనం కూడా చూడాలి కదా. బండి సొరికెలా ఏలిసిన కొమిరెల్లి మల్లన్న లగ్గం మాసంబురం కనిపించింది. కోరమీసాల మల్లన్న పెళ్లికి లీడర్లు పట్టుబట్టలు తీసుకొచ్చిరు సర్కారు తరపున. దేవునికి పెద్ద పూజలు చేసి డోలు సప్పుళ్ళు, భక్తుల శిగాల నడుమ దేవదేవుణ్ణి తోటబాయి కాడికి తీసుకొచ్చిర్రు. లగ్గం పందిట్ల ఉసుండబెట్టి అయ్యవార్లు మంత్రాలు చదువుతుండగా ముహూర్తం టైంకి బలిజ మెడలమ్మ గొల్లకేతమ్మ మెడల పుస్తలు కట్టిండు మల్లన్న. మల్లన్న లగ్గాన్ని చూస్తేందుకు మస్తుకు వచ్చిరు భక్తులు. పట్నాలేసుడు ఒగ్గు కథలు చెప్పించుడు జోరుగా నడుస్తుంది. కళ్యాణ్ నాడే కాదు, 3 నెలలు జరుగుతూనే ఉంటది మల్లన్న జాతర. కొలుసుకున్నోళ్ళకు కొలుసుకున్నంత. యువత మేలుకో, దేశాన్ని ఏలుకో. యువతే దేశానికి భవిత. యువశక్తి ముందు ఏ శక్తి నిలవదు. యువత తలుచుకుంటే ఏదన్నా సాధించగలరు. నడవండి ముందుకు, మీకు మీరే తోపు, ఇంకెవరు మిమ్మల్ని ఆపు అని స్పీచ్లు దంచాలి. అంతేగాని గీసారేంద్ర నాయన సారు పేరు రాజారాం యాదవ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పూర్వాంచల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, అంటే పెద్ద బడికి పెద్ద సార్ అన్నట్టు. గిట్లనే పోరల నడుమ కొట్లాటలు అయితే కదా, అప్పుడు ఏం చేయాలనో మా గొప్ప సలహా ఇచ్చిండు సారు. अगर किसी से झगड़ा हो जाए तो उसकी पिटाई करके आना, और तुम्हारा पक्ष चले तो उसका मर्डर करके आना, इसके बाद हम देख लेंगे. మిమ్మలను కొడితే మీరు కూడా మర్రవాడు దంచుర్రి, ఆశ్రమైతే సంపేయండ్రి, అటెనక నా తనకి రావాలి, ఏదన్నుంటే నేను చూసుకుంటా అని ఫుల్ ఇమ్మతిచ్చిండు. యూనివర్సిటీలో కొట్లాటలు పంచాదులు పెట్టుకోద్దు, నిమ్మలంగా ఉండాలి అని చెప్పాలి. హే పెద్ద సారు ఫుల్ పర్మిషన్ ఇచ్చిండు అని వొయ్యలకు పెన్నులకు బదులు కత్తులు కటార్లు పెట్టుకొని తిరుగుతారేమో సారు. మొన్ననే కర్ణాటక సీఎం గారు ఏషేర్రి నేను చూసుకుంటా అని ఫోన్లనే ఆడరేషే. శాంతి భద్రతలు కాపాడాల్సిన వాళ్ళే, మంచి చెప్పాల్సిన వాళ్ళే, అందరు ఇంటుంటే వీడియోలు తీస్తుంటే కొట్టుర్రి చంపుకోండి అని మాట్లాడితే ఎట్లా సార్లు. ఇది ఎలాంటి ముచ్చట్లు, ఇంకెన్ని ముచ్చట్లతో నేను మళ్ళా కలుస్తా, టాటా.